అది ఉండటం వల్ల మంచిదే కదా జనాలు. పెళ్లి ఫోన్ చేసిన అమ్మంటనే వస్తుంది, ప్రాబ్లం లేదు. పల్లెటూరులో కూడా బాగానే ఉపయోగపడుతుంది. అంటే ఏదన్నా గబుక్కలు యాక్సిడెంట్ అయినా ఏదన్నా బాగా పోయినా ఫోన్ చేసిన అమ్మంటనే వస్తుంది. దానివల్ల ఉపయోగం కానీ నష్టమేమి లేదు. బాగానే ఉంటుంది స్టూడెంట్స్ పరంగా, బాగానే ఉంటుంది. ఖర్చులు కానీ హాస్టల్ కానీ లేదా వాళ్ళకి పర్సనల్గా ఏదన్నా యూజ్ చేసుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి అలాంటివి బాగానే ఉంటుంది. అవును, పెద్దవాళ్ళు ఉంటారు, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడికి ఉపయోగపడుతుంది ఉన్నవాడికంటే. అది ఇప్పుడు కళ్ళు కనపడిన వాళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది అందరూ స్పెట్స్ పడుతున్నారు. వాళ్ళకి పూర్ ఫ్యామిలీస్కి చాలా ఉపయోగపడుద్ది. అంతేగాని దానివల్ల కూడా నష్టం ఏమి లేదు కదా. సమాజంలో అందరికీ ఉపయోగపడేది ఎందుకంటే జనాలకు అత్యవసర సేవలకు బాగానే ఉంటుంది వన్ రిజర్వేట్ అనేది. అట్లనే ఇంకా కొంచెం నాణ్యంగా మెరుగైన అదేంది ఆ సేవలు అందిస్తే ఇంకా బాగుంటుంది జనాలకు. అంటే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టారు కదా సేమ్ అట్లాగే, కంటిపేలు కూడా బాగానే ఉంటుంది ఏముంది. అంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మైనర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్లాస్ కళ్ళద్దాలు ఇవ్వడం అట్లాంటివి నైస్. ఇక్కడ అవినీతి జరగకుండా బాగా ఉంటే మాత్రం స్టూడెంట్స్కి ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా వచ్చి ఉంటుంది. ఉన్నటి ఏరియా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం అంత స్పీడ్గా లేదు, ఇన్నాళ్ళు చాలా బాగుండేది. ఇంకా మెరుగ్గా ఉండాలి వాళ్ళ సేవలు. రాజశేఖర్ గారు స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది అండి. ఈ మధ్యన చూస్తుంటే ఏంటంటే ఇంకా దీని మీద ఇంకా మంచిగా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఎక్కువ వెహికల్స్ లేవు సార్, నెక్స్ట్ ఏంటంటే లిమిటెడ్ ఏరియాస్లో ఉంటున్నాయి. కాల్ చేసిన కొద్ది టైం పడుతుంది రావడానికి. సో ఈ అందుబాటులో కొద్ది ఎక్కువ వెహికల్స్ ఉంటే కనుక ఇంకా మంచిగా ఉంటుందని ఆలోచన. అది చాలా మంచి ఆలోచన సార్. ప్రభుత్వంకి వచ్చిన ఆలోచన ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి పోయి చేయించుకున్న అంత స్తోమత లేని వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికే ఇవి వచ్చి చేయించడం అనేది ఇంకా మంచిది. ఇది మాత్రం ప్రభుత్వం మెచ్చుకోదగ్గ విషయం సార్. స్తోమత లేని వాళ్ళని కాదు, ఇప్పుడు వయసు పైపడిన వాళ్ళు కూడా వాళ్ళని హాస్పిటల్లో తీసుకుపోవాలంటే ఈ రోజు ఉన్న సమయంలోనే వాళ్ళకి ఒక టైం అంటే కేటాయించి ప్రభుత్వమే వాళ్ళ దగ్గరకు వచ్చి చేస్తుందంటే మెచ్చుకోదగ్గ విషయం, మంచి విషయం సార్ ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.